దీపోత్సవం భక్తవ శంకర భక్తవ శంకర భోలా శంకర భోలా శంకర హర హర శంభో హర హర శంభో గిరిజాబంధో గిరిజాబంధో శివ శివ శంకర శివ శివ శంకర హర హర శంకర హర హర శంకర భోలా శంకర భగవాన్ కీ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వ భూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోని ఆహ సర్వోపచారాన్ సమర్పదామి. ఏ విధంగా అయితే మనము వివాహంలో అర్చక స్వామి వారు మనకు కళ్యాణ కట్టుకున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఆ పరమేశ్వరునికి కూడా అమ్మవారికి కూడా మరి రక్షాసూత్రము కడుతున్నారు. అందరూ కూడా ఒక్కసారి రెండు చేతులు జోడించి నమః పార్వతీమదయే. దేవస్య అర్ఘ్యపాద్య ఆచమనీయాని దత్వా విశ్వేత్తాదే ఇది విధివత్ రక్షా ఋషిబంధవే ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సదరేణ రక్షా. ఓ భగవంతుడా, చరాచర కోటి ప్రపంచాలన్నీ కూడా సృష్టించినావయ్యా, ఏమిటో నీ ఆట ఎవ్వరికీ తెలియదు, ఏమాడుకుంటున్నావో నీది నీకే అర్థమవుతుందా లేదా? కాకపోతే మేమందరం మాత్రం నీ యొక్క అనుచరులమై లోకాన్ని కాపాడమని చెప్పి నీ చేతికి అద్భుతమైనటువంటి రక్షాబంధనం చేస్తున్నాము. నీవు ఈ రక్షాబంధనాన్ని ధరించి మా జగత్తు మొత్తాన్ని కూడాను అన్ని విధాలుగా కాపాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నామయ్యా. ఓ పరాత్పర హర నమః పార్వతీపతే హర మహాదేవ పీతమానాదేవస్య అర్ఘ్యపాద్య ఆచమనీయాని దత్వాపవీతమితి మంత్రేణ యజ్ఞోపవీతం యజ్ఞోపవీతము గాయత్రి స్వరూపిణిగా ఉండి లోకాలన్నింటికీ మూలమైనటువంటి సూర్య భగవాను యొక్క తత్వాన్ని అర్థం చేసేటువంటి ఆ యజ్ఞోపవీతాన్ని మామగారు అల్లుడి గారి యొక్క మెడలో. మామగారు ఎవరయ్యా? పర్వతరాజు. ఇదిగో చూడండి, అద్భుతంగా పర్వతాలను ఏర్పరిచినారు కోరుట్ట పట్టణంలో. ఏం పర్వతాలు ఇవి? హిమాలయ మహాపర్వతాలు. ఆ పర్వతాల మధ్యలో మామగారు అంటే ఇక్కడ రాముడు అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే వైకుంఠధాముడే అతనికి బావగారు కాబట్టి రాముడు అనేటువంటి మాట చెప్తున్నాడు. రాముడు జాగ్రత్తగా ఆ యజ్ఞోపవీతాన్ని సంధించి ఆ స్వామివారి యొక్క మెడలో అద్భుతంగా అలంకారం చేస్తున్నారు. హర నమః పార్వతీపతే మహాపరిష్కరణపరే సహజం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి పరావరణ చిదానంద పరాకార పంచారుషేయ ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవస్య త్రికూట పర్వత మహారాజ వర్మణో నప్త్రే సారేది కంకణం మద్భీదారు క్షత్రవృత్తృష్టియం దృష్టు భోజ సుభుత ముత్రవేరేణ పంచదశేణ మధ్యమిదం పాపేన సఖరేణ రక్షా ఒక పరమాత్మ యొక్క కళ్యాణం జరుగుతుంటే ఎవరెవరు వస్తారు?
ఎంతమంది వస్తారు? ఆ యొక్క పరమాత్మ కళ్యాణ్ నిజంగా, ఆ యొక్క శివుడు నిజంగా అక్కడ కైలాసంలో పెళ్లి చేస్తే ఎంతమంది ఋత్విజులు వచ్చినారు? ఏ ఏ రాజ్యం నుంచి ఏ ఏ అధికారులు వచ్చినారు? మరి ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే మరి మన ఈ యొక్క కళ్యాణానికి మన ఎమ్మెల్యే గారు, కౌన్సిలర్ సభ్యులు, మహారాజా పోషకులు, మరి ఇంతమంది 50 మంది భక్తజులు ఏ విధంగా వచ్చినారో, మరి ఆనాడు ఆ యొక్క పార్వతీ పరమేశ్వర కళ్యాణానికి ఎంతమంది నారదులు, ఎంతమంది మహాపురోహితులు, ఎంతమంది అర్చకులు అన్ని వచ్చినారో ఇప్పుడు చెప్పేటువంటి సందర్భంలో సావధానంగా చెప్పబడి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి 2 చేతులు జోడించి ఆ యొక్క మహాసంకల్పాన్ని చెప్పండి. అందరూ కూడా అత్యపూర్వోచ్చరేవంగణ విశేషణ దృష్టాయ అస్యాం శుభ దినో పూర్వ సంకల్ప గ్రామ కళ్యాణ సిద్ధ్యర్థం మమ కుటుంబ కళ్యాణ సిద్ధ్యర్థం యథాశక్తి రాజరాజేశ్వర స్వామి దేవత స్వరూప శ్రీశైల మల్లికార్జున స్వామి దేవత ప్రీత్యర్థం మమ వంశాది వృత్యర్థం కులాది వృత్యర్థం సాలంకృత కన్యాదానం అహం ఆచార్యముఖేన కరిశేషణ. మరి ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు కన్యాదాన్ని నిర్వహిస్తున్నారు కనుక అందరూ కూడా మంచిగా సావధానంగా ఆయుద్ధి శ్రీ వరాహ గౌరవానంద వ్యామృతేస్మిన్ అష్ట దిగ్గజో ప్రతిష్ఠిత అతల వితల సుతల తల అతల మహాతల పాదల శ్యోపరి విరాజితే లోక భువర్లోక సువర్లోక వసంతలక్ష్మీ వరదాజలక్ష్మీ క్షీరాబ్ధిపుత్రీ కమలాయతాక్షీ శ్రీ విష్ణుపత్నీ భువనైకమాతావధాన శ్రీలక్ష్మీనారాయణమధ్యాహ్న సావధాన శ్రీ పంచాక్షర మంత్ర పాఠ నిరతాం కాత్యాయనీ పార్వతీ నిత్యానందమయీ శివస్య భవతాం కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సులగ్నే సావధాన ప్రణయ మార్తాండ వంశేయయో కౌసల్య నిజ గర్భ సంభవ భృదే జన్మస్య దాధారణే జాతే శ్రీ రఘునాయకస్య జననం కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే త్రిలోక జననీ వందే గిరాం దేవగణం సుందరా
దీపోత్సవం, కోటి దీపోత్సవం. జయం దేహి శ్రీయం దేహి విజయం దేహి సదా విజయం.